వైసీపీని చుట్ట చుట్టి బంగాల ఖాతంలో కలిపేందుకు విద్యావంతులు ఉద్యోగాసులు సిద్ధంగా ఉన్నారని వచ్చే సాధారణ ఎన్నికల ఫైనల్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ తో సమానమన్నారు। ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుల్లా పనిచేసే తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ గెలుపు సునాయసమన్నారు। అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికలను రౌడీయిజం తో గెలవొచ్చని ఆలోచనతో ఉన్నారని అలాంటి ఆలోచనలు గెలవకుండా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు। ప్రతి కార్యకర్త 10 ఓట్లను వేస్తే చాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు। పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో టీడీపీ ఎమ్మెల్సీగా శ్రీకాంత్ గారు ఎన్నికైతే రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సురిగాలి వేయడం తధ్యమన్నారు। ఈ సమావేశంలో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పొన్నూరు సుగుణమ్మ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధినేత మహారాజులందరికీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున వంద నమస్కారాలు। మిత్రులు పెద్దలన్నీ కూడా విషయాలు చెప్పారు కాబట్టి రేపు జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మరి తిరుపతి కార్పొరేషన్ లో 50 వార్డులు ఉన్నాయి। గతంలో కూడా ఎందుకు చెప్తున్నామంటే గతంలో కూడా నేను తిరుపతిలో వెంకటరమణ గారు ఉన్నప్పుడు కూడా ఇన్ఛార్జిగా పనిచేశా ఇక్కడ। మరి ఇవాళ ఈ 50 మున్సిపాలిటీ వార్డులో మీకు కార్పొరేషన్ వార్డులో 2600 ఓట్లు మరి తిరుపతిలోనే ఉన్నాయి। అంటే వాటికి సుమారుగా 52,000 అంటే మనకు ఉన్నటువంటి బూతులు 22 ఉన్నాయి అన్నప్పుడు వాటికి 1000 ఓట్లు అంటే ఒక బూత్కి వస్తున్నాయి। మరి అందులో భాగంగా మరి ఇది ఈ ఎలక్షన్ ఏదో మన వాళ్ళు అందరూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటే ఇది సెమీఫైనల్ ఎలక్షన్ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ అంటే ఈ సెమీఫైనల్ లో మనం గెలవాలి। గెలవాలంటే ఏం చేయాలంటే దాని మీద తప్పనిసరిగా పెద్దలు అందరూ కూడా ఉన్నారు సీనియర్లు ఉన్నారు దాదాపుగా మరి 22,000 ఓట్లు మనం చాలా తేలిక చేసుకోవచ్చు। ఎందుకంటే 10 రోజులు ఇంకా 10-11 రోజులు ఉంటాయి ఈ 10-11 రోజుల్లో వాటికి 1000 ఉన్నా కూడా అంటే టోటల్ గా 22,000 ఓట్లు కాబట్టి ప్రాసెస్ కావాలంటే ఇవాళ నాకు వార్డు వార్డులో కమిటీలు ఉన్నాయి ఉన్నాయా లేవా మీకు వార్డులో ఒక వార్డుకి కమిటీ అంటే 20 మంది ఉంటారు లేదు ఆ వార్డు సంబంధించినటువంటి వ్యక్తులు వార్డే కాకుండా జిల్లా లెవెల్లోనో టౌన్ లెవెల్లోనో మరి పదవులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తే మనిషికి 11 చొప్పలు తీసుకొచ్చినా కూడా మన శ్రీకాంత్ రేపు రాబోయే ఎలక్షన్స్ లో గ్యారంటీగా 100 రూపాయలు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది। దీని మీద మనం ఏదో జనరల్ ఎలక్షన్ లాగా మన కార్పొరేషన్ లోనో ఎలా జరిగాయంటే ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితి కాదు ఇవాళ। ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఎలక్షన్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనసుతో పనిలేదానికి ప్రజల మట్టుతో పనిలేదు ఏదైనా సరే రెవెన్యూ ఇన్కమ్ కొంటా ఇన్కమ్ చేసి మళ్ళా ఓట్లు వేయించుకోవాలన్న తీరులో ఉన్నారు కానీ ఎలక్షన్ అడిగినా జరగదు। ఎందుకంటే గతంలో చూసాం వీళ్ళ ఎలక్షన్ అన్ని కూడా కానీ రేపు రానున్నటువంటి ఎలక్షన్స్ లో ప్రతి బూత్ దగ్గర మినిమం 40-50 మంది మన వాళ్ళకు కంపల్సరీగా ఉండాలి సైలెంట్ లాగా పనిచేయాలి ఆ రకంగా పనిచేస్తేనే మనకు ఉన్నటువంటి మనము మనం ఇవాళ ఓటింగ్ ఎక్కువ శ్రమ కూడా పడకుండా ఇందాక మా శ్రీకాంత్ గారు చెప్తా ఎలా నేను బ్లాండీ షాప్ దగ్గర కూడా టీచర్లు కాపలా పెట్టినటువంటి దుష్పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని
వాళ్ళ పాపాలకి అందరూ కూడా కట్టగట్టుకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది మనం పూర్తిగా తీసుకెళ్లి ఏ రకంగా ఓటు వేయాలి, ఆ ఓటు ఏ రకంగా మనం ఇందాక చెప్పారు ఓటో నెంబర్ని దాన్ని ఏ విధంగా మనం వాటర్ చేర్చాలి. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో కూడా చూసాం వీటిని ఎక్కువగా చదువుకున్న వాళ్ళు అందరూ పెద్ద అందరూ అనుకుంటున్నారు. కొన్ని కొన్ని వాళ్ళు కూడా చిన్నకుండా పోతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే అది వేసే విధానంగా మనం ఓటు చేయించుకోవాలి. మరి ఆ విధంగా మనం తప్పనిసరిగా మేము కూడా ఈ 10 రోజులు ఇక్కడే టౌన్ లోనే ఉంటాం. ప్రతి వార్డును నమ్మంటే ఏ వార్డు అయినా నమ్మన్నా మేడం గారు నేను వచ్చిన రోజునే ఓ వార్డు లో తిప్పారు. ఆ వార్డు లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి వచ్చిందా కదమ్మా, ఆ అమ్మాయి ఇంటింటికి ఆ ఓటర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పేరు పెట్టి లక్ష్మి సుమాని ఇలాగ పేర్లు పెట్టి అందరిని కూడా పిలిచి ఇదిగో నేను ఓట్లు ఎన్ని చేర్చాను, ఈ ఓట్లన్నీ నేను చేయిస్తానని చెప్పేసి ఇంటింటికి పాపలేట్ పరిచి మా అన్నతో కూడా మాట్లాడించారు. ఆ రకంగా కంపల్సరీగా వార్డులో మనం కష్టపడితే శ్రీకాంత్ గారిని తొందరలో మనం ఎమ్మెల్యేగా తప్పనిసరిగా నేను చేయిస్తానని చెప్పేసి ఇంటింటికి పాపలేట్ పరిచి మా అన్నతో కూడా మాట్లాడించారు. ఆ రకంగా కంపల్సరీగా వార్డులో మనం కష్టపడితే శ్రీకాంత్ గారిని తొందరలో మనం ఎమ్మెల్యేగా తప్పనిసరిగా చూడగలుగుతాం. అదేవిధంగా ఇవాళ మీరు ఇందాక మా మేడం గారు చెప్తున్నారు తిరుపతిలో బ్రహ్మాండంగా మరి లోకేష్ బాబు పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ చేశామని, మీరు సక్సెస్ చేస్తారనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పుణ్యక్షేత్రం, ఈ పుణ్యక్షేత్రంలో సక్సెస్ అయిందంటే రాష్ట్రం మొత్తం కూడా సుడిగాల్లాగా తెలుగుదేశం మళ్ళా బ్రహ్మాండంగా రాబోయే ఎలక్షన్ తండ్రిలో కూడా గ్యారంటీగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అడుగు మీరందరూ కూడా సెమీఫైనల్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే రేపు రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళా మా సుబ్రహ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకా మంచి పవర్లకు కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు అలా కోరుకుంటూ మీరు అదేవిధంగా మరి అందరం కూడా కూర్చొని ఫిక్స్ చేసి ఇవాళ నుంచి ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీకు ఉన్నటువంటి వార్డులో ఏ ఓట్లు ఉన్నాయో ఒక వాటర్ లిస్ట్ వచ్చింది, ఆ వాటర్ లిస్ట్ ఏ వార్డుకి ఏ ఓట్లు ఉన్నాయో అన్ని కూడా చూసి 1-10 సార్లు అవసరమైన చోట ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మా లక్ష్యంలో పిలిచినా కూడా మేము కూడా తప్పనిసరిగా అందరం కూడా అటెండ్ అయ్యి ఓట్ అనేది ఒకటి కూడా పోకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి కూడా మరి నమస్కారం తెలియజేస్తూ సెలవు చూడాలి. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.